वेलकम टू माय चैनल ट्राई टुगेदर इवाला वीडियो लो नेनु लिक्विड डिटर्जेंट बॉटल्स उंटाई कदा लाइक कंफर्ट सर्फ एक्सेल दान्नि एला रीयूज चेसानो मीकु ई रोज़ चूपिंचबोतुन्नानु सो लेट चेकना वीडियो स्टार्ट चेद्दाम నేను తీసుకున్న బాటిల్ వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ ఫ్రంట్ లోడ్ మీరు మీ దగ్గర ఏ బాటిల్ ఉన్నా అది తీసుకోండి కాకపోతే దీంట్లో దీని షేప్ బాగుంటుంది అన్నమాట ఇలా కర్వ్ వచ్చి సో మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి నెక్స్ట్ ఈ బాటిల్ క్యాప్ ఉంది కదా దాన్ని తీసేద్దాము మనకు దాంతో అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి దాని కవర్ని జస్ట్ సిజర్తో కట్ చేసేయండి ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకా మనం పెయింటింగ్ స్టార్ట్ చేద్దాము నేను వైట్ కలర్ది తీసుకున్నాను బ్లూ ఉంది కదా బాటిల్ అందుకని వైట్ అయితే బాగా సెట్ అవుతుంది కొంచెం వైట్ కలర్ది దాంట్లో వేసుకుంటే యాక్చువల్గా నా బాటిల్లో కొంచెం అయిపోయింది కొంచెం సరిపోతుంది మొత్తం బాటిల్కి జస్ట్ ఫ్యూ డ్రాప్స్ సరిపోతుంది దాన్ని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోండి దాంట్లో కొన్ని వాటర్ వేసుకోండి చాలు లైట్గా అండ్ కన్సిస్టెన్సీ వచ్చి థిక్గా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు ఇలా కొంచెం వాటరీగానే ఉండాలి థిక్గా ఉండకూడదు ఇలాంటి స్పాంజ్ ఉంటుంది కదా అది తీసుకోండి దాన్ని తీసుకొని దానిపైన డ్యాప్ చేయండి సో మీరు డ్యాప్ చేసినప్పుడు అలా ఫోమ్ లాగా రావాలి సో అప్పుడే మనకు బాగా వస్తుంది అన్నమాట సో అంతా మీరు స్ప్రెడ్ చేసుకోండి ఎక్కువ స్ప్రెడ్ చేయకండి జస్ట్ డ్యాప్ చేయండి చాలు దాంతో తీసుకొని అందుకే మనకు థిక్గా ఉండకూడదు అనమాట కొంచెం లూజ్గా ఉంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చి ఆ బాటిల్లో బ్లూ కలర్ ఉంది కదా దాన్ని మొత్తం కవర్ చేయకండి అందుకనే జస్ట్ ఆ స్పాంజ్తో జస్ట్ డ్యాప్ చేయండి అంతే ఆ వెనకల బ్లూ కలరు అండ్ వైట్ రెండు కలిసి మంచిగా లుక్ వస్తుంది అనమాట మీకు సో నాకైతే చాలా తక్కువ పెయింటింగే సరిపోయింది అనమాట మొత్తం బాటిల్కి అంతా సో ఇలా మొత్తం కవర్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు దీన్ని ఆరబెడదాం నాకు జస్ట్ ఒక 10-15 మినిట్స్ పట్టిందండి ఆరిపోవడానికి ఫ్యాన్ కింద పెడితే ఇప్పుడు మనం పైన ఉంది కదా దాన్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాము సో అది చూడడానికి కొంచెం బాగాలేదు కదా సో అది కవర్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే మన దగ్గర మాస్కులు ఉంటాయి కదా ఆ పైన ఆ థ్రెడ్స్ ఉంటాయి కదా ఆ రెండింటిని కట్ చేసుకోండి ఏం లేదు జస్ట్ అవి కట్ చేసేసి ఆ పైన టై చేసేయడమే అనమాట అక్కడ మీకు గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్లో ఈ వైట్ థ్రెడ్ని పెట్టేసి వెనకలు నాట్ వేసేసేయండి అది అయిపోయాక వెనకల వాటిని కట్ చేసేసేయండి ఎక్స్ట్రాస్ అన్నిటిని అంతే అయిపోయింది జస్ట్ ఒక 1/2 అవర్ కూడా పట్టదండి మీరు కూర్చుంటే సో వేస్ట్ బాటిల్ నుంచి మనం ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్ వాష్ చేయొచ్చు అండ్ ఇది వచ్చి నేను కంఫర్ట్ బాటిల్తో చేశాను సో ఇది కంఫర్ట్ బాటిల్ అండ్ ఇది సర్ఫ్ ఎక్సెల్ బాటిల్ మీకు దగ్గర చిన్నది కావాలంటే కంఫర్ట్ బాటిల్ యూజ్ చేసుకోండి పెద్దదైతే ఇట్లా మీ దగ్గర ఏ బాటిల్స్ ఉంటే ఆ బాటిల్స్తో యూజ్ చేసుకోండి అదండి ఇవాళ వీడియో మీ దగ్గర కూడా ఇలాంటి వేస్ట్ బాటిల్స్ ఉంటే రీయూజ్ చేయడానికి ట్రై చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్